ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయో మల్లన్న మీద దాదాపు ముప్పై పైగా కేసులు ఉన్నాయి సో ఈ కేసులకు సంబంధించి ఏమైనా ఇంకా కొట్టేయడం జరిగింది లేదంటే కేసులు అట్లే ఉన్నాయి అంటే నాకు ఉన్న సమాచారం మేరకు మొత్తం ముప్పై రెండు కేసులు మలనాపై పైన ఇంకా ఇప్పటివరకు కూడా సో కేసులు అనేది ఇప్పుడు ఇష్యూ కాదు యాక్చువల్గా ఏంటి అంటే ఆ మల్లన్న జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే కొంత కండిషన్ బెయిల్స్ అనేది మలన్న మీద ఉన్నాయి సో వారానికి దాదాపు నాలుగు రోజులు మేము పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన పోలీస్ స్టేషన్కి వెళ్తూ సంతకాలు చేయాల్సిన పరిస్థితి బహుశా ఇప్పుడు ఆ కండిషన్ బెయిల్స్ నుంచి మాకు మలనగర్ గారి విముక్తి వచ్చినట్టుగా సమాచారం ఒకటి రెండో ఇంకొకటో రెండో బహుశా ఈ కండిషన్ బెయిల్స్ ఉన్నట్టుగా తెలుసు నాకు సో పూర్తిగా ఈ కేసులో న్యాయ వ్యవస్థలో మేము ఎదుర్కొంటున్నటువంటి వ్యవహారం అంతా కూడా మా టీంకు సంబంధించి తిర్మాన్ మల్లన టీంకు సంబంధించి స్టేట్ కమిటీ మెంబర్ అదేవిధంగా అడ్వకేట్ చంద్రశేఖర్ ఆ చంద్రశేఖర్ కంప్లీట్గా కూడా మళ్ళా కేసుల పర్యవేక్షణ చేస్తూ ఉన్నాడు